నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణుడు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబ జై. నమస్కారం అమ్మ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి రాబోయే ఎన్నికల్లో, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కలిసి వస్తుంది అంటారా? వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? వారి జాతకం బట్టి టీడీపీ జాతకం ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అధినేత బట్టి ఆ పార్టీ ఉంటుందనే మాట ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం చెప్తారు, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎలా ఉంది, ప్రశ్నాశాస్త్రం పరంగా ఏమని చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులైనటువంటి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని బట్టి, గోచార పరిస్థితులను బట్టి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి దీనికి విశ్లేషణ చేయవలసింది. ప్రాథమికంగా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం, తెలుగుదేశం పార్టీని ప్రారంభం చేసినటువంటి వ్యక్తుల్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు, శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు. గోచార పరిస్థితుల్ని, వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్ని వీటిని అనుసరించి చూస్తే, అంటే కొంతమంది పార్టీ అధినేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మనల్ని కలుస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి భవిష్యత్తు గురించి మనం మాట్లాడుతుంటాం. అంటే సంచలనం కోసం కాదు, కానీ ఒక ప్రముఖమైనటువంటి సభలో టీడీపీకి ఫౌండర్గా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్రావు కూడా నన్ను కలిశారు ఒకనొక సందర్భంలో. ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు. 4 దశాబ్దాల చరిత్రగా తెలుగుదేశం పార్టీని మనం చెబుతాం, 40 సంవత్సరాల చరిత్రగా మనం చెబుతాం. ఒక ముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే, దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెస్టినీ కూడా ఉండవలసింది. సో గోచార పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి, ఇదివరకే నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ ద్వారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చిహ్నాలు, అంటే ఆ గుర్తు మారుతుందని కాదు, కానీ మెయిన్గా ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్స్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతుల్లో కానీ సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవునా? ఎస్. ఇక ప్రస్తుతం మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం, గోచార పరిస్థితులు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వారిని మనం చూద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ, జై వీరబ్రహ్మ జై గోవిందమంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు అంటే అమాత్యుడు, కుమారుడు, వారసుడు, భవిష్యత్తు. ఈ ప్రశ్నకి మనం సమాధానం ఎట్లా చూడొచ్చు అంటే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి తేదీ మీద రకరకాలైనటువంటి విషయాలున్నా, మేజర్గా ముఖ్యమైనటువంటి జ్యోతిష్యుల దగ్గర బాగా విశ్లేషణ చేసినటువంటి తర్వాత మనకు దొరికినటువంటి జన్మదిన వివరాలు, April 20 1951 శుక్రవారం తెల్లవారుజామున సమయంలో వారు జన్మించారు. వారు జన్మించినటువంటి లగ్నం కూడా మీనలగ్నం. వారిది హస్తానక్షత్రం. కన్యారాశిలో వారు జన్మించారు. కన్యారాశికి రాశ్యాధిపతి కూడా మళ్ళీ బుధుడే. అంటే కొన్ని విశ్లేషణలు, శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఎంత దగ్గర దగ్గరగా వస్తాయి అంటే, అది మనం కూర్చున్నటువంటి ఈ లగ్న సమయాన్ని బట్టి అవన్నీ కూడా వాస్తవికమైనటువంటి పరిస్థితులకు చాలా దగ్గరగా వచ్చేటువంటి అవకాశం. ఏ వ్యక్తి జాతకంలోనైనా మొట్టమొదట జ్యోతిష్యుడు చూసేటువంటిది అష్టమ భావం, అంటే 8వ గడిని అష్టమ భావంగా మనం చూస్తాం. ఈ జాతకుడి యొక్క ఆయు ప్రమాణం ఎంత, ఆ అష్టమ భావాన్ని ప్రభావం చేసేటువంటి గ్రహాలు 2. ఆ గ్రహాలు ఏమిటంటే, ఎవరి జాతకంలోనైనా
వాళ్ళు పుట్టినటువంటి ఖచ్చితమైన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు మరణాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే షష్టమ భావం, ఆరవ భావం ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని, శత్రుపరమైనటువంటి అంశాలని, మిత్రులని, రుణాలని, ఆర్థికపరమైనటువంటి అంశాలని, ఇబ్బందికరమైన స్థితిగతుల్ని చూపెట్టేటువంటి అంశాలు. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఎవరి జాతకంలోనైనా ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు జరుగుతూ ఉన్నప్పుడు వారి జాతక రీతిగా వాళ్ళకి ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అవునా? చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే హస్త నక్షత్రం కన్యారాశి మీనలగ్నంలో జనించినటువంటి వీరికి సప్తమ స్థానంలో శని భగవానుడు, చంద్రుడితో కలిసినటువంటి శని కన్యారాశిలో ఉన్నారు. శని మహర్దశలో శని యొక్క భక్తి 2001వ సంవత్సరం, అంటే గతంలో 2001వ సంవత్సరం సెప్టెంబర్లో శని మహర్దశలో శని యొక్క భక్తి మొదలయ్యింది. తర్వాత కొన్ని మాసాలకే అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ జరగటం, ఆ ప్రమాదం నుంచి వారు బయటపడటం, కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం వల్ల ప్రాణం అయితే దక్కింది, పదవి మాత్రం మళ్ళీపోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా అవిభక్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత మళ్ళీ వారు ముఖ్యమంత్రి వర్యులు అయ్యారు. కానీ సమీపమైన భవిష్యత్తులో ప్రశ్నాశాస్త్రం ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి లేదా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల్లో వారసుణ్ణి ఎన్నుకోవాల్సినటువంటి సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటానికి అంత ఫేవరబుల్ పీరియడ్ కూడా ఉన్నట్టుగా మనం దీన్ని భావించలేము. గురుగారు, వారసులు అంటే ఇంకా ఖచ్చితంగా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందంటారు? ధర్మశాస్త్రాన్ని బట్టి ఆత్మవై పుత్రనామ సిహి తండ్రి యొక్క ఆత్మ కుమారుడిగా జన్మిస్తుందని మనం అనుకుంటాం. అట్లా అనుకుంటే ఎన్టీఆర్ వారసులుగా వారి కుమారులు ఉండొచ్చు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు వేరొకరు. మరి సమీపమైన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి యొక్క వారసులుగా వారి కుమారుడు లోకేష్ ఉంటాడా, వేరొకరు ఉంటారా అంటే ఆ విషయాన్ని కూడా మళ్ళీ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని బట్టి చూడాలి. కానీ నాకు నాకు తెలుస్తూ ఉన్నటువంటి అంశం ఏమిటంటే, సమీపమైన భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక వారసుణ్ణి ప్రకటించే అవకాశం అతి సమీపమైన భవిష్యత్తులో, అది కొన్ని మాసాలు అవ్వచ్చు, కించిత్ 1-2 సంవత్సరాలు అవ్వచ్చు. ఎందుకని ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం ప్రస్తావిస్తున్నాం అంటే, ద్వితీయ సప్తమ స్థానాలు 2-7 స్థానాలు లేదా 6వ స్థానం అయినటువంటి షష్టమం, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు, ఇప్పుడు 2022లో మనం ఉన్నాం, 2023లో ప్రస్తుతానికి ఆయనకి బుధ మహర్దశ, బుధుడిలో కేతువు యొక్క భక్తి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలిగించేటువంటి దశగా మనం చెప్పచ్చు. ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అంటే, కేతువు వల్ల నాడీ సంబంధమైనటువంటి వ్యవస్థ, నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి విషయంలో కేతువు, అట్లాగే వాయు కారకుడు, వాయు అంటే బ్రీతింగ్ సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించింది, ఈ విషయాల్లో ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని, ఆరోగ్య సమస్యల్ని 2023వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి ఇవి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ప్రత్యేకంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే, వారికి సీఎం అయ్యే అవకాశం, ఆ ఛాన్స్ ఉందంటారా? జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? దేవగురు బృహస్పతికి సంబంధించిన ఫలితం, సమీపమైన భవిష్యత్తులో ఇప్పటికే అమాత్యులుగా చేసినటువంటి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అని చెప్పలేము, అమాత్యుడు లేదా తత్సమానమైనటువంటి స్థితిగతుల్లోకి సమీపమైన భవిష్యత్తులో వెళ్ళే అవకాశం ఉంది, అది వెంటనే అని మనం చెప్పలేము. సమీపమైనటువంటి భవిష్యత్తులో వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అది అమాత్యుడు. అమాత్యుడు అంటే మంత్రి, అవును,
ఇప్పటికే వారు మంత్రివర్యులుగా చేసి ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి తత్సమానం, అది ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి స్థాయికి దగ్గరగా ఉన్నటువంటి స్థితిగతి అవ్వచ్చు, సమీపమైనటువంటి భవిష్యత్తులో వెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు వెంటనే చెప్పలేము. ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలిస్తేనే అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి గొప్ప యోగాలు, ఏ వ్యక్తి అయినా అమాత్యుడు, రాజు, చక్రవర్తి, ఇటువంటి రాజయోగ కారకత్వాలు వేటి వల్ల కలుగుతాయంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి స్థానం వల్ల. వీరి యొక్క జాతకంలో హంసయోగం, బుధాదిత్య యోగం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉంది. ఒక విశేషవంతమైనటువంటి యోగం ఉంది మరొకటి, దీన్ని గజకేసరి యోగం అంటారు. గురుచంద్రులు 1, 4, 7, 10 స్థానాల్లో ఒకరినొకరు చూస్తున్నా లేదా ఆ స్థానాల్లో గురుచంద్రులు ఉన్న గజకేసరి యోగం అంటారు. ఈ యోగం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఆ జాతకుడి గురించి చెప్పుకోదగినటువంటి గొప్ప ప్రయోజనం లోకానికి, రాష్ట్రానికి, దేశానికి కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు. శిలాశాసనాలు మనం చూస్తుంటాం. ఒక గొప్ప ఆలయాన్ని ఎవరైనా నిర్మిస్తే పలానా వారు ఈ ఆలయాన్ని నిర్మించారని శిలాశాసనాల రూపంలో రాస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలోని ఈ గజకేసరి యోగం వల్ల రాష్ట్రానికి పొందేటువంటి ప్రయోజనం ఏదైనా ఉందంటే తప్పకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమిటి అంటే ఈరోజు ఏమిటో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధానికి అంకురార్పణ చేసిన, శంకుస్థాపన చేసినటువంటి ఒక అంశం ఉంది. అమరావతిని ప్రపంచ దేశాల నడుమ ఒక ఉత్కృష్టవంతమైన రాజధాని నగరంగా నేను దాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పం చేత వారు ప్రవేశపెట్టారు. ఒకవేళ ఇది నిత్యమైతే, ఇది సత్యమైతే కనుక అమరావతి సమీపమైనటువంటి భవిష్యత్తులో గొప్ప రాజధానిగా ఉత్కృష్టవంతమైన స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ జాతకుడు శంకుస్థాపన చేయటం వల్లని, వీరి టర్మ్ లో అది అంకురార్పణ జరగటం వల్ల ఎన్ని ప్రతిబంధకాలు రావచ్చును కాక, ఛాన్స్ ఉందంటున్నారు. అమరావతి ప్రపంచ దేశాల్లోని ఉత్కృష్టవంతమైన దేశ రాజధానులతో సమానమైనటువంటి స్థితుల్లోకి కొన్ని సంవత్సరాల్లో వెళ్ళగలిగిన పరిస్థితి ఉంది. ఆ నిర్మాణం అన్నటువంటిది ఖచ్చితంగా ఎవరైనా సరే పూర్తి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాతకం, అటువంటి యోగదాయకమైనటువంటి ఫలితం ఉన్నటువంటి జాతకం కాకపోతే వారి వ్యక్తిగతమైనటువంటి భవిష్యత్తు గోచార పరిస్థితులు సరిగ్గా లేవు. పార్టీకి సంబంధించిన గోచార పరిస్థితులు అంత ఫేవరబుల్గా ఇప్పుడప్పుడే లేవు. దేవగురు అయినటువంటి బృహస్పతి యోగిస్తే తప్ప వాళ్ళకు అనుకూలవంతమైన స్థితిగతులు లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు యొక్క జాతకంలోని 9 గ్రహాల్లో యోగించినటువంటిది కేవలం దేవగురు అయినటువంటి బృహస్పతి. ఇప్పుడు లోకేష్ గారికి అమాత్యులు అయ్యే అవకాశం ఉంది, అమాత్యులు అని అంటున్నారు. దానికంటే ఉత్కృష్టవంతమైన స్థితిగతుల్లోకి వెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇది వెంటనే సంభావ్యత అని చెప్పడానికి వీల్లేదు. పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ అవకాశం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడే మనం చెప్పాం, తెలుగుదేశం పార్టీ తన యొక్క రూపాన్ని, చిహ్నాన్ని మార్చుకునే అవకాశం ఉందని. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఈ 2023-24 ఎన్నికల్లో గనక తెలుగుదేశం పార్టీ గనక అధికారంలోకి రాకపోతే ఒక కేంద్ర స్థాయి ఉన్నటువంటి పార్టీతో సంయుక్తమై లేదా విలీనమై తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వ్యవస్థగా రూపాంతరం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెస్టినీ ఒకటి ఉంటుంది. ఒక వ్యవస్థ కొంతకాలం నడిచినటువంటి తర్వాత సంపూర్ణంగా దాంట్లో కొత్త పాత మార్పులు, కానీ ఆ వ్యవస్థ మరో వ్యవస్థలకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఉంది. అంటే నేను వెంటనే పూర్తి స్థాయిలో విలీనమని చెప్పలేను, కానీ అలా జరిగేటువంటి పరిస్థితులు కూడా సమీపమైన భవిష్యత్తులో లేకపోలేదు. పార్టీకి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి చిత్రాలు, మౌలికమైనటువంటి సిద్ధాంతాల్లో కూడా కొంత పరివర్తన తీసుకొచ్చే అవకాశం జరుగుతుంది. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈ రెండు సంయుక్తమై భవిష్యత్తులో పనిచేయబోతున్నాయి. అంటే ఇది జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది అనుకోవచ్చు,
లేదా పార్టీలో పూర్తి స్థాయిలో మేజర్గా కొన్ని విషయాలు మార్పు చెందేటువంటి అవకాశాలు 100% వస్తాయి. అవి ఎప్పటిలోగా చూసే అవకాశం ఉంటుందన్న అలా కనీసం 3 సంవత్సరాలలోపు రాబోయేటువంటి 3 సంవత్సరాలు ఈ పార్టీకి సంబంధించినటువంటి కీలకం. అవి గనక జరిగితే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం, లేకపోతే మాత్రం వచ్చేటువంటి ఎన్నికల్లో ఒకవేళ ఇలా జరుగుతుందని కాదు, ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక విజయాన్ని సాధించకపోతే మాత్రం ఆ పార్టీ మనుగడకి ఇది గడ్డుకాలం. కాబట్టి ఖచ్చితంగా అది వేరొక రూపాంతరం చెంది వేరొక పార్టీతో సంయుక్తమై సిద్ధాంతాలతో పాటు జెండాలు అజెండాలు అన్నీ కూడా మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి రానున్న కాలంలో ఎలా ఉంటుందనేది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజీ.